మీకు ఏది టఫ్ జాబ్ అనిపించింది ఆయనతో సీన్స్ లో పర్ఫామ్ చేయడమా లేకపోతే డాన్స్ డాన్స్ లో? నీదో ఎవ్రీథింగ్ వాస్ వెరీ ఫంటాస్టిక్ డాన్సర్ యు ఆర్ ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ షీ వాస్ లైక్ గుమ్మెస్ లైక్ వెరీ హై ఆన్ ఎనర్జీ బేసిక్లీ సో దాంతో ఐ థింక్ షీ రియల్లీ కిల్డ్ ఇట్. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ మీది హిందీలో డబ్ అయినప్పుడు కానీ చూస్తూ ఉంటా ఈ స్మార్ట్ శంకర్ దానికి కూడా అంతే అనమాట. సరే రామ్ రాపో సార్కు బాలీవుడ్ లవ్ ఇద్దరు లావు లావో అంటున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే డబ్ల్యూ స్మార్ట్ ఇప్పుడు ఆల్ పాన్ ఇండియా లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటంటే నెక్స్ట్? సో బేసిక్లీ పాన్ ఇండియా అంటే ఏం లేదు, డబ్ చేసి ఇక్కడ ఆల్ ఇండియా రిలీజ్ చేయడం అంతే, పాన్ ఇండియా రిలీజ్ చేయడం అంతే. సో యాక్చువల్లీ ఇస్మార్ట్ శంకర్కి అంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి బిఫోర్ కోవిడ్ అప్పుడు అది కదా. సో అక్కడ నార్త్లో అసలు గ్రౌండ్ లెవెల్లో అంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ, బాంబేలో మనం షూటింగ్ చేసినప్పుడు కానీ అక్కడ కానీ. సో ఆ రీకాల్ ఫ్యాక్టర్ కానీ. సో నేను పూరి గారు అప్పటి నుంచి అనుకున్నాం ఇది హిందీలో డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళినా సరే బాగుండేది కదా అని. సో డబ్ చేసినప్పుడు కూడా అంతా బాగుంది అని. సో ఈసారి ఒకేసారి రిలీజ్ చేద్దాం అంట. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు మనకి ఇస్మార్ట్ శంకర్లో గోల్కొండ చార్మినార్ మొత్తం అన్నీ చేసేసాం లొకేషన్లో, మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ అంటే ఇంక మళ్ళీ ఆ వైబ్ ఉండాలి కాబట్టి గోల్కొండలో అక్కడ చేశాను. సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ, కొంచెం ఎంతో కొంత నాకు వచ్చిన దాంట్లో ఈజీ అనిపిస్తుంది. ఓకే, నేను అక్కడ చూసినప్పుడు రాళ్ళన్నీ కొంచెం ఎత్తుకో కొంచెం కొంచెం ఎలా చేస్తున్నారు ఈయన ఏంటిది? సో మీరంటే చాలా నలిగిపోయారు చూసి చూసిన నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న, అంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు? అసలు కెమెరా ఆన్ చేసిన వెంటనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటం అన్నమాట, ఎందుకంటే బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూఆర్ వాచింగ్ యూ, హూఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ ద టైమ్ దర్ ఎనర్జీ ఒక ఎక్సైట్మెంట్తో ఒక వాళ్ళు ఎంటర్టైన్ చేయాలని చేస్తాం ఏదైనా సరే. సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను, దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా ఇక్కడ బాగుంది ఫ్రేమ్ బాగుంది స్టెప్ బాగుంది చేస్తే ఎంజాయ్ చేస్తారంటే చేసేటం అండి. సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేటం, థియేటర్లు ఊపుతారు అదే ఊపుతారు డెఫినెట్గా, కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బాగానే ఉంటుంది, కానీ లొకేషన్లో ఇప్పుడు హీరోలకు మాత్రం వేరే సంగతి లేదు, కానీ నాకు మాత్రం ఇప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరాయం ఉంటుంది ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది, ఇప్పుడు స్మూత్ మూన్ వాక్ చేయాలంటారు కదా చేస్తాం. పైగా గోల్కొండ అంటే కొన్ని దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ భలే అబ్బో చాలా కష్టం అది. అసలు షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్టులు చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకండి ఇలా అయిపోయింది తెలియదండి అప్పుడు స్టెప్ చేసి ఉంటుంది అక్కడ స్టెప్ అమ్మర్ దగ్గర స్టెప్ అమ్మర్ రౌండ్ చేస్తాను ఇలా కాలు ఇట్లా అంటూ ఉంటే అది కొంచెం హైట్ ఉంటూ ఉంటుంది, అది చాలా కష్టం అన్న అక్కడ అబ్బో.